ఫింగర్ షాప్ చేంజెస్ యువర్ లైఫ్ స్టైల్. ఏముందని చెప్పడానికి వాళ్ళు పోయి పోయి సుందర్ గారికి ఈ క్యారెక్టర్ ఇచ్చిన సుందర్ గారికి ముందు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే కుమార్ గారికి ముఖ్యంగా ఇవాళ సినిమా బాగుంది బాగుంది అనడానికి ముఖ్యమైన కారణాల్లో నా నాగశౌర్య గారికి హీరో చేసినందుకు, ఈ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసినందుకు హీరో, దాని తర్వాత క్యారెక్టర్స్లో సుధ గారికి హేమ గారు, ద వే ద క్యారెక్టర్ శివాజీ రాజా గారు, లాక్ యువర్ ఏజ్ చూసినప్పుడు నేను డైరెక్టర్ గారు చేపట్టుకుని గెలిచేరండి అన్నాను, నిజంగా ఫీల్ అయ్యాను. కానీ బయటికి వెళ్ళి 2 రోజుల తర్వాత ఇంత పెద్ద లెంత్ సినిమాలో ఇది ఏమవుద్ది, లెంత్ కొట్టేస్తా, ఇన్ని డౌట్లు వచ్చాయి. సార్ ట్రిమ్ చేయండి సార్, ట్రిమ్ చేయండి సార్ అన్న. అది ఎంత తప్పు అంటే కొంత చేశారు, ఇవాళ అది సినిమాకి ప్రాణమైందండి. అది ట్రిమ్ చేయాలి అని ఫీల్ అయిన వాళ్ళు నేను ఒకటి. ఏమవుతుందో ఓవరాల్ పిక్చర్ రన్నింగ్లో అది, కానీ ఇవాళ ప్రతి ఒక్కరు లాక్ ఎవరేజ్లో ఆయన అనుకున్నది కన్సీవ్, ఆయన కన్సీవ్ చేసింది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక సుధగారు లాంటి హేమగారు లాంటి మీ వల్లే సాధ్యం అండి. వాళ్ళ కళ్ళంటి నీళ్లు పెట్టుకొని ఇవాళ వీళ్ళిద్దరి వల్ల ఆ లాక్ ఎవరేజ్లో అలా ఇన్వాల్వ్ అయిపోయారంటే. నెక్స్ట్ శివాజీ రాజా గారు ఆ గేర్ సీన్ గురించి నేను వైఫ్, మా వైఫ్ చూసి చూని చెప్తున్నారు లాక్ ఎవరేజ్ హైలైట్ అండి అని. నేను షాక్ అయిపోయాను, ఇంట్లో ట్రిమ్ చేయండి అని అడిగిన వాళ్ళు, అర్థించిన వాళ్ళు నేను ఒకండి. సో ఏది ఫుల్గా ఈ ఇండస్ట్రీలో ఎవరికి పట్టుబడదండి అంటే చాలా నచ్చింది, కానీ ఏమో భయం. అలాగే ప్రతి సీను ఇందాక సమ్మెట్ గాంధీ గారు మాట్లాడిన మాట ముందు, ఆ వాయిస్ ముందు మీకు తెలుసు రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళకి, మా నాన్నగారు అనేవారు స్టేజ్ మీద వచ్చిన వాడు డబ్బా పాలు తాగొచ్చిన వాడికి తల్లి పాలు తాగొచ్చిన వాడికి తేడా ఉంటుందని ఆయన మాట వింటుంటే. నమస్కారం సార్ గురుగారు, ఆ పద్యం కానీ సార్ ఒళ్ళంతా గగురు పడుతుంది. ఇలాంటి లాక్ ఎవరేజ్ అన్న దానికి వస్తే నా బెస్ట్ పీరియడ్ 2008 సినిమా గమ్యం నుంచి ఈ 2008 10 ఇయర్స్ ఎవ్రీ డే ఒక ఎగ్జైట్మెంటు, ఎవ్రీ డే ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే రోజు రోజుకి ఎదుగుతూ ఎదుగుతూ వచ్చి ఒకప్పుడు ఇలాంటి వాళ్ళని కలుస్తామా, ఇలాంటి వాళ్ళని చూస్తామన్న వాళ్ళతో పక్కన కూర్చొని షేర్ చేసుకొని పెద్ద పెద్ద యాక్టర్స్తో, పెద్ద పెద్ద డైరెక్టర్స్తో, ఎక్స్ట్రాఆర్డినరీ బిగ్ కెమెరామెన్తో, కెమెరా అన్నది నా డ్రీము, టెక్నీషియన్స్తో, జనాలు నువ్వు ఏం చేస్తున్నావు అడగకుండా ఎదురు చూశారు సార్ అది బాగుంది సార్, అది బాగా చేశారు సార్ అంటే బెస్ట్ ఇచ్చేసాడు దేవుడు మీద నుంచి. ఒక 10 ఏళ్ళు గడిచిన టైము, ఇంకా అది లాక్ ఎవరేజ్ అనాలో అది అద్భుతం. కానీ ఒకరి ఏజ్ మాత్రం లాక్ చేయాలనుకున్నాను, నా అబ్బాయి అమ్మాయి ఇంత ఉండేవారు, మనకు ముద్దు వచ్చిందంటే ఏదో పట్టుకొని గట్టిగా నొక్కాలనిపిస్తుంది. వాళ్ళకి ఆ ఏజ్ ఉండేది, ఇప్పుడు ఇంత అయిపోయారు, వాళ్ళ ఏజ్ అక్కడ లాక్ అయిపోయాను ఉంటే ఎంత బాగుండో. అలా పడుకుంటే ఇటు లెఫ్ట్లో ఒకరు, ఇటు రైట్లో ఒకరిని, ఇద్దరిని అలా వేసుకొని పడుకుంటే ఎంత ముద్దుగా ఉండేది. ఇంక ఇప్పుడు ఏమో గడకర్రలా తయారయ్యాలి, వాళ్ళని చూస్తుంటేనే ముద్దు లేదు ఏమీ లేదు ఇలారా. సో ఇలా బట్ ఎనీవే వెరీ హ్యాపీ సినిమా చేయడం. సుందర్ గారు, కుమార్ గారు, రాజేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ అన్ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ సార్, థ్యాంక్ యూ. అందరికీ మధుమణి గారికి, రూపా గారికి, అందరికీ సచ్ అన్ నైస్ వన్ బెస్ట్ విత్, థ్యాంక్ యూ సార్. Subscribe to our channel and press the bell icon for the latest updates. Please subscribe. FilmiEvents. 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 FilmiEvents.